ఇక్కడికి వచ్చిన పెద్దవాళ్ళందరికీ విశ్వ గారికి రాజ్ కందుర్ గారికి కృష్ణ చైతన్య గారికి లక్ష్మీభూపాల్ గారికి రఘు కుంచె గారికి అందరికీ నా నమస్కారం అండ్ ఈరోజు మా ఈవెంట్ని చూడడానికి వచ్చిన ఆడియన్స్ ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారం సో ఎక్కడ మొదలు పెట్టాలో కూడా అర్థం కావట్లేదు అన్నపూర్ణ ఫోటో స్టూడియో ఫిలిం నా లైఫ్లోనే చాలా స్పెషల్ బికాస్ నా జర్నీ యూట్యూబ్ దగ్గర స్టార్ట్ అయ్యింది కాలేజ్లో షార్ట్ ఫిల్మ్స్ చేసి అండ్ దెన్ వెబ్ సిరీస్ జర్నీ అక్కడ స్టార్ట్ అయ్యి ఒక మంచి బ్రేక్ ఒక టర్నింగ్ పాయింట్ కోసం వెయిట్ చేస్తున్న టైం ఒక టర్నింగ్ పాయింట్ రావాల్సిన టైం అలాంటి టైంలో చందుగారు నాకు ఈ అవకాశం ఇచ్చారు సో ఫర్ దాట్ చందుగారికి ఆల్వేస్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ థ్యాంక్ఫుల్ థ్యాంక్ యూ సర్ అండ్ చందుగారి డిసిషన్ని ఏమాత్రం కాదనకుండా ఈరోజు నన్ను మా టీంని పూర్తిగా సపోర్ట్ చేసి మమ్మల్ని ఇంకా ముందుకు పుష్ చేస్తున్నందుకు మా ప్రొడ్యూసర్ బిగ్ బ్యాన్ సినిమాస్ అధినేత యశ్ రంగినేన్ గారికి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో అన్నపూర్ణ ఫోటో స్టూడియో ఇచ్చట ఫోటోలు అందంగా తీయబడును ఆల్రెడీ ట్రైలర్ టీజర్ అన్నీ మీరు చూశారు సాంగ్స్ సాంగ్స్ని చాలా సూపర్ హిట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ సో జూలై ట్వంటీ ఫస్ట్ ఈ మూవీ మీ అందరి ముందుకు వస్తుంది ఆల్రెడీ మా ప్రొడ్యూసర్ గారు ఎన్ని అడ్వైస్లు వచ్చినా సరే రిస్క్ తీసుకొని ప్రీమియర్స్ వేశారు ఆ ప్రీమియర్స్ నుంచి మాకు చాలా మంచి రివ్యూస్ వచ్చాయి చిన్నపిల్లలు వచ్చి చిన్నపిల్లల నుంచి ఒక ఆరేళ్ళ బాబు పాప నుంచి అరవై ఏళ్ళ ముసలి వాళ్ళ వరకు అందరూ కూడా సినిమాని చాలా ఎంజాయ్ చేశారు వాళ్ళు వచ్చి మా దగ్గర నిజంగానే ఆ రోజుల్లో అలా ఉండేవా పెద్దవాళ్ళు వచ్చి మా పాత రోజులు మా నైన్టీన్ ఎయిటీస్ మా కాలేజ్ రోజులు గుర్తొచ్చాయండి అని చెప్తుంటే వాళ్ళ వాళ్ళు ఆ మాటలు చెప్పినప్పుడు వాళ్ళ మొహంలో ఆనందం చూసి మా టీం అందరికీ చాలా ముచ్చటేసింది రేపు పొద్దున జూలై ట్వంటీ ఫస్ట్ సినిమా మీ థియేటర్కి వెళ్ళి చూస్తే మీరు కూడా అంతే హ్యాపీగా ఫీల్ అవుతారు సో అండ్ విశ్వక్ గారికి నేను స్పెసిఫిక్గా థ్యాంక్స్ చెప్పాలి బికాస్ విశ్వక్ గారు

లేదు ఆ రోజు అలా తీయడం వల్ల నేను ఆ రోజు అనుకున్నాను అంటే ఆబ్వియస్లీ బాధ ఉంటుంది బట్ సినిమా అయితే సూపర్ హిట్ అయిపోయింది కదా మనందరికీ తెలుసు కాదు ఫస్ట్ సినిమా నేను అదే ఒక చిన్న రోల్ ఐ ప్లే యంగర్ రోల్ క్యారెక్టర్ ఎడిటర్ రవితేజ గిరిజాల ఎడిటర్ ఆఫ్ పెళ్లి చూపులు ఆయన ఎడిటింగ్ చేసిండు మన ఆయన మిడిల్ క్లాస్ మెలడీస్ అన్ని సినిమాలు ఆయన మా డైరెక్టర్లో మా టిండ్ అయిన సో ఆయన్నే బ్లేమ్ చేయాలి రవితయ్య గిరిజాలన్న నీ వల్ల మాట వచ్చింది నాకు బట్ కంపన్సేట్ చేస్తా నేను లేదు లేదు అది ఆ రోజు అలా జరగడం వల్ల టూ థౌజండ్ ఎయిటీన్లో ఆ రోజు అనుకున్నాను నెక్స్ట్ టైం విశ్వగాన్ని కలిసినప్పుడు ఐ షుడ్ బి అ వెరీ మంచిగా ఒక నోటెడ్బుల్ అట్లీస్ట్ నేను నేను నేనంటూ ఒక అమ్మాయి లావణ్యను ఉన్నాను అని అన్ అన్న పొజిషన్లో ఆయన కలవాలనుకున్నాను మళ్ళీ అప్పటి తర్వాత నేను ఇప్పుడే మిమ్మల్ని మీట్ అవుతున్నాను అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ విశ్వగారి రోజు మా అన్నపూర్ణ ఫోటో స్టూడియో ప్రీ రిలీజ్కి చీఫ్ గెస్ట్గా వచ్చినందుకు సో యూ బీన్ ఇన్స్పైరింగ్ మీ ఇన్ దట్ వే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో ఆల్రెడీ అన్నపూర్ణ ఫోటో స్టూడియో జూలై ట్వంటీ ఫస్ట్ రిలీజ్ అవుతుంది తప్పకుండా చూడండి అందరికీ అందరికీ నచ్చే సినిమా అందరూ మెచ్చే సినిమా తప్పకుండా థియేటర్స్లోనే చూడాల్సిన సినిమా బికాస్ ఆల్రెడీ మా మూవీ ఓటీటీ రైట్స్ అవన్నీ కొని కొనుక్కుని ఈటీవీ విన్ వాళ్ళు తీసుకున్నారు ఎవ్రీథింగ్ వాజ్ సోల్డ్ మాకు అక్కడే మా మూవీకి బ్రేక్ ఏమైనా వచ్చినా సరే మా యశ్ గారు ఎన్ని అడ్వైస్లు ఇచ్చినా సరే లేదు థియేటర్స్కి తీసుకెళ్ళాలి ఈ మూవీని ఇంతమంది కొత్త టాలెంట్ని ఇంతమంది కొత్త టెక్ టెక్నీషియన్స్ని ఇంత అందమైన సినిమాని మనం తీస్తున్నప్పుడు అది జనాల వరకు వెళ్ళకపోతే ఎలాగా అని చెప్పి మా అందరికీ మంచి సపోర్ట్ ఇస్తూ మందరినీ ఈరోజు ఇంతవరకు మీ ముందు వరకు తీసుకొచ్చారు మా యష్ గారు సో యష్ గారు ఎప్పుడు చెప్తుండేవారు ఆ నాట్ ఏ రెగ్యులర్ ప్రొడ్యూసర్ అని ఎస్ హీస్ నాట్ ఏ రెగ్యులర్ ప్రొడ్యూసర్ ఆయన మన అందరిలాగా అందరిలో ఉండే మనిషి జస్ట్ ఒక కామన్ పీపుల్ ఒక కామన్ మ్యాన్ లాగా ఒక ఎంత మంచి మంచి సినిమాలు ప్రొడ్యూస్ చేసినా కామన్ మ్యాన్ లాగా మాతో ప్రమోషన్స్తో తిరిగి మూవీ షూట్ అప్పుడు కానీ హీస్ లైక్ నా ఒక ప్రొడ్యూసర్లా కాదు మాతో పాటు మా అందరిలో ఒక మనిషిలాగా ఒక యాక్టర్ లాగా ఖాళీ దొరికినప్పుడు మాకు అడ్వైస్లు ఇస్తూ మాతో కబుర్లు చెప్పుకుంటూ నేను ఇలాంటి ప్రొడ్యూసర్ని ఎక్కడా చూడలేదు ఆ ఆ విషయాల్లో హీస్ నాట్ ఏ రెగ్యులర్ ప్రొడ్యూసర్ థ్యాంక్ యూ సార్ అండ్ గారు ఓ పిట్ట కథ సినిమాకి నేను చాలా పెద్ద ఫ్యాన్ చందుగారు స్క్రీన్ ప్లే ఓ పిట్ట కథతోనే మీ అందరూ చూసుంటారు బట్ ఈ సినిమాతో ఆయన స్క్రీన్ ప్లే ఆయన సినిమాలు ఎలా ఉంటాయి అన్నది మీరు ఇంకో వేరే లెవెల్లో చూస్తారు మొన్న నేను ఎప్పుడు అడిగినా చెప్పలేదు సార్ ఈ సినిమాలో నన్ను ఎందుకు తీసుకున్నారు అని బట్ మొన్న ఇంటర్వ్యూస్లో చెప్తున్నారు సార్ నా దృష్టిలో హీరోయిన్ అంటే ఏదో గ్లామర్గా అలా కాదు నా దృష్టిలో హీరోయిన్ అంటే పక్కింటి అమ్మాయిలాగా లంగవోని లేసుకుంటేనే నాకు అందంగా కనిపిస్తారని ఇప్పుడు మన యూత్ కానీ మన జనరేషన్ వాళ్ళు కానీ ముందు జనరేషన్ వాళ్ళు కానీ ఎంత సినిమాలు సినిమాలకి వెళ్ళి ఎంత జీన్స్లు ఫ్రాకుల్లో చూసినా పబ్బులకి వెళ్ళినా కాలేజీలకి వెళ్ళినా శ్రావణ శుక్రవారానికి గుడిలోనే కదా తిరుగుతారు అబ్బాయిలు అమ్మాయిలు అంగవనిలో ఉంటే అని చెప్పి సో చందుగారు టేస్ట్ అలాంటిది అండ్ ఈ సినిమాల్లో మాకు మేకప్లు లేవు అయినా మేము ఇంత అందంగా కనిపించడానికి పంకజ్ గారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ మా అమ్మాయి మా అమ్మ నన్ను ఉత్తరాని మిహరాని మా అందరినీ కూడా అట్ ద సేమ్ టైం లొకేషన్స్ని చాలా అందంగా తీశారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్రిన్స్ హెన్రీ గారు మంచి బీజియం ఇచ్చారు మూవీస్కి అండ్ చాట్ బస్ట్ సాంగ్స్ సో సాంగ్స్ ఆల్రెడీ విన్నారు బీజియం చూసాక మీకు అర్థమవుతుంది సినిమాకి అది ఇంకా వేరే ఏ లెవెల్కి తీసుకెళ్ళిందో ప్రభు గారు నేను ఇంకేమైనా చెప్తే చైతన్య మైక్ లాగేసుకునేటట్టున్నారు మీ గురించి చెప్పట్లేదనా చైతన్య ఇస వెరీ గుడ్ యాక్ట్ చాలా చాలా ఇంకేమైనా చెప్పనా సో మూవీ మూవీలోని ఆల్రెడీ ట్రైలర్ అండ్ టీజర్లో మా కెమిస్ట్రీ చూశారు మూవీలో మా కెమిస్ట్రీ ఇంకా బాగుంటుంది సో అదంతా బాగా రావడానికి చైతన్య సపోర్టెడ్ మీ వెరీ వెల్ అట్ ద సేమ్ టైమ్ రాఘవానియా లలిత్ బ్రో అండ్ ఉత్తర ఈ మూవీ వల్ల ఐ గాట్ ఎ ఫ్యామిలీ బికాస్ ఆఫ్ దెమ్ సో థ్యాంక్ యూ సో మచ్ సో టెక్నీషియన్స్ని ఇంకెవరైనా మర్చిపోతే నన్ను క్షమించండి ఆమసీన్ గారు థ్యాంక్ యూ సో మచ్